నేడు నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా బాధ్యతలు స్వీకరించారు. వీరు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నందు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందు విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీగా బదిలీ కావడం జరిగింది. వీరికి నంద్యాల జిల్లా ఎస్పీగా పనిచేసిన రఘువీరెడ్డి స్వాగతం పలికారు. ముందుగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను అందజేశారు. ప్రత్యేకంగా నూతన ఎస్పీని ఘనంగా సన్మానించి మొమెంటోలను అందజేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా 2018 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ నందు ఐపీఎస్ శిక్షణ తర్వాత అనంతపురం జిల్లా ట్రైనీ ఐపీఎస్ గా విధులు నిర్వహించారు. అనంతరం గ్రేహౌండ్స్ నందు అసాల్ట్ కమాండర్ గా, అదనపు ఎస్పీగా, రంపచోడవరం నందు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజలను నక్సల్స్ వైపు ప్రభావితం కాకుండా సరైన మార్గంలో నడిపిస్తూ అనతి కాలంలోనే అందరి మన్ననలను పొందారు. నర్సీపట్నం నందు అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి నేర నియంత్రణలో తనదైన శైలిలో గంజాయి, అక్రమ రవాణా, వివిధ రకాల నేరస్తులపై ఉక్కుపాదం మోపి శాంతి భద్రతల పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ ప్రభుత్వం మరియు డీజీపీ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను 100% సమర్థవంతంగా నిర్వహించి జిల్లా ప్రజలకు, పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని, మహిళలపై జరిగే నేరాల నిర్మూలన, మహిళా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని మరియు పోలీసులు వారి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ఉంచడం జరుగుతుందని చెప్పారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా సహకారం అందించాలని కోరారు.